అయినా నాకు డౌట్ నిన్న చాట్ చేసిందంతా నువ్వేనా నిజం చెప్పు నిజం చెప్పేస్తానండి బ్లైండ్ డేట్ల అమ్మాయి సెట్ అయ్యేసరికి ఎక్కడ వచ్చానా ఇంగ్లీష్ తో ఎర్రబసం తెలిసిపోద్దని చెప్పి నా ఫ్రెండ్ గారితో చాటింగ్ చేయించానండి అంతే అదన్నమాట మ్యాటర్ ఇదంతా నీ టాలెంట్ కాదు మీ ఫ్రెండ్ది ఆఫీస్లో వర్క్ అమ్మాయితో చాటింగ్ అన్నీ నీ ఫ్రెండ్స్తోనే చేపిస్తావు రేపొద్దున పొరపాటు నీ అదృష్టం బాగుండి అమ్మాయి దురదృష్టం వల్ల మీ ఇద్దరికి పెళ్లి సెట్ అయిపోయింది అనుకో పెళ్లిలో తాళైనా నువ్వు కడతావా అది కూడా మీ ఫ్రెండ్ చేత కట్టిస్తావా అలా అంటానంటే బాబు నాకు అర్థం కావట్లేదు అయినా ఏ టాలెంట్ అండి అలాంటి ఫ్రెండ్స్ కి అన్ని టాలెంట్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉండడం కామన్ ఏదో వాళ్ళదైతే జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాను మీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదు అనుకుంటాను పాపం మీరేదో ప్రొఫెషన్ లో ఉన్న టెన్షన్ నుండి రిలీఫ్ అవడానికి మీ రేంజ్ కి తగ్గ అబ్బాయితో డేట్ కెళ్దాం అనుకుంటే ఇక్కడ చూస్తే నేనే తగలడ్డాను పొన్న పని చేద్దామా ఏంటి ఇప్పుడు ఇక నేను కాకుండా వేరే అబ్బాయి వస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి ఇక్కడ మీరు కాకుండా వేరే అమ్మాయి వస్తే ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడతాను